అందరికీ నమస్తే చూడండి నేను నిత్యం కూడా ఇలాంటి ప్రకృతిలో తిరుగుతూ అక్కడ నాకు అనిపిస్తున్న మంచి మంచి ఔషధ మొక్కల గురించి చెట్ల గురించి నేను వీడియోస్ అయితే చేస్తూ ఉంటాను మరి ఈ యొక్క వీడియోలో నేను ఒక మంచి విషయాన్ని అయితే చెప్పబోతున్నాను ఇది ఏంటంటే కమ్మటి నిద్ర కమ్మటి నిద్ర కోసం ఈ యొక్క వీడియోని ఖచ్చితంగా చూడండి అంటే నిద్ర పట్టక నిద్ర లేని సమస్యతో ఎవరైనా సరే బాధపడుతూ ఉన్నట్లయితే ఈ యొక్క వీడియో వారికి చాలా చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి అలాగే స్త్రీలు పురుషులకు సంబంధించి వారి యొక్క పర్సనల్ సమస్య కూడా ఈ యొక్క వీడియో చాలా చాలా బాగుంటుంది మరి నేను చాలా కాలంగా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తున్నాను గతంలో చాలా మంచి వీడియోస్ అయితే చేశాను మన యొక్క పాత వీడియోస్ ఛానల్లో ఉన్నాయి చూడండి అలాగే భవిష్యత్తులో చాలా కొత్త వీడియోస్ అయితే నేను చేస్తాను ఈ ప్రకృతిలో ఉన్న రహస్యాలు చెట్లు వాటి యొక్క ఉపయోగాలు ఇవన్నీ కూడా చెప్తాను అయితే మన యొక్క ఛానల్ని మొట్టమొదటిసారి ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ యొక్క వీడియోని లైక్ చేయండి ఈ యొక్క వీడియోని షేర్ చేయండి అలాగే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ ఎవరైనా ఏదైనా మొండి సమస్యలతో బాధపడుతూ ఉన్నట్లయితే వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ సమస్యని పరిశీలించి మంచి వీడియో మీకైతే చేస్తాను మీరు ఆ యొక్క ప్రయత్నాలను చేసుకోవటం ద్వారా మీరు చాలా ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు ఇప్పుడు చూడండి ఇదిగో చూడండి ఈ చిన్న చిన్న పూలు వంకాయ కలర్లో ఉన్నాయి చుట్టూ ముళ్ళు ఉన్నాయి ఇలా చెట్టు పొడవుగా ఉంది మరి దీని పేరు గొబ్బి చెట్టు అంటారు నీరు గొబ్బి చెట్టు లేదా గొబ్బి చెట్టు అంటారు మరి ఇది ఇలాంటి మాగాని ప్రాంతంలో ఇది చూడండి ఇది అంత కూడా అదే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది మరి దీనిని సంస్కృతంలో కోకిలాక్ష అంటారు హిందీలో తాళం కాన అంటారు మరి ఎన్నో రకాల మొండి రోగాలను సైతం తగ్గించే శక్తి దీనిలో ఉంది అది ఏంటో ఒకసారి చూద్దామండి నిద్ర పట్టక ఎన్నో రకమైన ఎన్నో రకాలైన ప్రయత్నాలు చేసి ఎన్నో మందులు వాడి నిద్ర పట్టక ఎవరైనా సరే మానసికంగా బాధపడుతూ ఉన్నట్లయితే వాళ్ళు చేయవలసింది ఏంటంటే ఈ యొక్క నీరు గొబ్బి చెట్టుని భూమిలో తవ్వండి తవ్వగానే వేరు ఉంటుంది ఆ వేరుని తీసుకొని శుభ్రంగా నీళ్లు పెట్టి కడిగి దాన్ని ఆ వేరుని నీళ్లు పెట్టి కడిగిన తర్వాత పొడి బట్టతో తుడిచి దాన్ని మాడుపైన అంటే తలపైన దాన్ని పెట్టుకొని ఒక కాటన్ వస్త్రంతో కట్టులా కట్టుకొని పడుకోవాలండి ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే కమ్మటి సుఖవంతమైన నిద్రపడుతుందండి సుఖమైన నిద్ర గాఢ నిద్ర మంచి నిద్రపడుతుందన్నమాట ఇది పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు చేసేవాళ్ళు ఇంకా ఇది మనకి ఎలా పనిచేస్తుందంటే కొందరు స్త్రీలలో సుఖ ప్రసవం అనేది కరెక్ట్ జరగదండి ప్రసవించలేక బాధపడుతూ ఉంటారు మరి పూర్వ పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు ఏం చేసేవాళ్ళంటే ఈ యొక్క నీరు గొబ్బు యొక్క చెట్టుని వేరు తీసుకునేవాళ్ళు ఈ వేరులో కొంచెం పంచదార కలిపి బాగా నవిలి ఆ వచ్చిన దానిని చెవిలో వేసేవాళ్ళు రెండు మూడు చుక్కలు మంత్ర సానులు చేసే పనండి ఇది ఇలా చేసే పూర్వకాలంలో మంత్రసానులు ప్రసవించేలాగా సుఖంగా ఆపరేషన్ లేకుండా ఆ రోజు చేసేవాళ్ళు చాలా గొప్పగా మంచి వైద్యం అండి ఇది నేను సొత్తగా చెప్తుంది కాదు మన యొక్క ఆయుర్వేద గ్రంథాల్లో ఇది ఉంది ఈ యొక్క మాట దీని చెట్టు గురించి ఇంకా ఇది స్త్రీలకు సంబంధించి వారు పర్సనల్గా అంటే తన భర్తకి మంచి సుఖాన్ని ఇవ్వాలి అని బాధపడుతూ ఉంటారో అంటే వారి యొక్క ప్రైవేట్ పార్ట్ ఏదైతే ఉందో లూజుగా ఉంది బిగువుగా ఉండాలి అని వాళ్ళు కోరుకుంటారో వారికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి ఎలాగంటే ఈ యొక్క నీరు గొబ్బి యొక్క గింజలు తీసుకోవాలి దాంట్లో గింజలు ఉంటాయి కాయల్లో వీటిని ఏం చేయాలంటే బాగా నీళ్ళల్లో కలిపి నోరాలి మెత్తగా నూరిన తర్వాత ఆ వచ్చిన ఆ గంధం ఏదైతే ఉందో దాన్ని వారి యొక్క ప్రైవేట్ పార్ట్పై ఉన్న పెదవులపై సున్నితంగా మర్దనం చేస్తూ కడుగుతూ ఉండాలి ఇలా క్రమంగా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా వారికి ఫలితం అయితే కనిపిస్తుంది ఇంకా ఇది స్త్రీలకు సంబంధించి నెలసరి సమయంలో అధికంగా రక్తం పోతూ ఉన్నట్లయితే ఈ యొక్క నీరుగొబ్బి గింజల్ని బాగా దంచి పొడి చేసుకోవాలి ఒక కప్పు నీటిలో పొడి చేసుకున్న తర్వాత కప్పు నీటిలో ఒకటి రెండు గ్రాములు వేసుకొని త్రాగుతూ ఉన్నట్లయితే అధికంగా ఏదైతే రక్తం పోతూ ఉందో వారికి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుందండి సక్రమంగా నెలసరి కూడా వస్తుంది ఇంకా పురుషులకు సంబంధించి ఇది చాలా బాగా పనిచేస్తుంది వారు మంచి సుఖాన్ని పొందాలి అనుకునే వారికి స్త్రీ వద్దకు వెళ్ళి ఈ నీరుగొబ్బి గింజలు పెద్ద పల్లేరికాయ గింజలు అలాగే దూలగొండి గింజలు ఈ మూడు గింజల్ని ద్వారగా వేయించుకొని పొడిగొట్టుకొని చక్కగా తింటూ ఉన్నట్లయితే ఆవు పాలు కానివ్వండి తేనె కానివ్వండి కానివ్వండి ఆవు నెయ్యి కానివ్వండి ఈ మూడిట్లో దేనితో అయినా సరే కలుపుకొని తిన్నట్లయితే వారికి మంచి శక్తి అయితే వస్తుందండి వారు ఏదైతే మనసులో కోరుకుంటారో అంత కోరికని వారు ఖచ్చితంగా అక్కడ పొందగలరు ఇంకా ఇది ఆకుకూరగా వండుకొని తినొచ్చండి పూర్వకాలంలో మన పెద్దలు దీన్ని ఆకుకూరగా వండుకొని తినేవాళ్ళు ఆయుర్వేద గ్రంథాలు కూడా స్పష్టంగా ఉంది దీని గురించి ఇది ఆకు ఇలా ఉంటుందండి మరి ఈ ఆకుని కూరగా వండుకొని తినడం ద్వారా లేదంటే పులుసు కూరగా వేపుడుగా లేదంటే పప్పులో సాంబార్లో వేసుకొని తినడం ద్వారా ఎన్నో రకాల సమస్యలు అయితే పోతాయండి వాత సమస్యలకి ఇది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది చర్మ రోగాలకి ఇది చాలా బాగా పనిచేస్తుంది అలాగే చర్మం పైన పుండ్లు ఉన్నట్లయితే ఆ పుండ్లు త్వరగా మానిపోతాయి పుండ్లు త్వరగా మానిపించే శక్తి దీనిలో ఉంది ఎలాంటి పుండ్లైనా సరే మారిపోతాయి అన్నమాట దీన్ని ఆకుకూరగా వండుకొని తినచ్చు ఇంకా దీనిని మనం ఆకుకూరగా వండుకొని తినడం ద్వారా ఎలాంటి ఉపయోగాలు ఉంటాయంటే చర్మం యొక్క రంగు మారుతుంది చర్మం యొక్క రంగు ఏదైతే మచ్చలు ఉంటాయో ఆ మచ్చలు అన్నీ కూడా సమసిపోయి మంచిగా చర్మం తయారవుతుంది అయితే ఈ చెట్టుకు ఒక ప్రత్యేకత ఉందండి దీనిని పూర్వకాలంలో మన పెద్దవాళ్ళు పుష్యమీ నక్షత్రం రోజున పుష్యమీ నక్షత్రం రోజున దీన్ని మన పెద్దవాళ్ళు తీసుకొచ్చేవాళ్ళు ఎందుకంటే ఆ రోజే దీన్ని తీసుకోవాలి అని ఒక నియమం అయితే ఉంది మరి ఎందువల్ల మన పెద్దలు దీనికి చెప్పారో కానీ పుష్యమి నక్షత్రం రోజు మాత్రమే దీన్ని తీసుకోవాలి ఆ రోజు దీన్ని తీసుకోవటం ద్వారా ఫలితాలు ఎక్కువగా ఉంటాయి దీనికి ఆ రోజు కొంచెం శక్తి ఎక్కువగా వస్తుందని మన పెద్దలు నిర్ నిర్ధారించారు నిర్ధారించి వాళ్ళు పుష్యమి నక్షత్రం రోజునే దీన్ని ఎక్కువగా తెచ్చుకునేవాళ్ళు వాళ్ళు అలాగే మీరు కూడా ఈ వీడియో చూసిన వాళ్ళు ఈ చెట్టు మీకు కనిపిస్తే నీరుగొబ్బి చెట్టు మీరు పుష్యమి నక్షత్రం రోజునే ఈ వేర్లు కానివ్వండి ఆకులు కానివ్వండి ఏదైనా సరే మీరు తీసుకోండి మిగతా సమయాల్లో తీసుకోవద్దండి ఎందువల్లంటే పెద్దలు ఎంతో ఆలోచించి చెప్పారు అంటే ఆ నక్షత్రం రోజున ఈ చెట్టుకి ఏదైనా శక్తి వస్తుందేమో మనకు తెలియదు పెద్దలు చెప్పిన మాట ఇది ఆయుర్వేద గ్రంథాల్లో కూడా ఉందండి కాబట్టి మీరు ఆ విధంగా దీన్ని తెచ్చుకొని ఉపయోగించుకోండి చాలా గొప్ప చెట్టు అండి ముళ్ళు ముళ్ళుగా ఉన్నాయి ఎక్కడ పడితే అక్కడ మనకు కనిపిస్తుంది కాబట్టి పిచ్చి చెట్టు అనుకోవద్దు నీరు గొబ్బు చెట్టు ఒక మంచి ఔషధ వృక్షం కాబట్టి ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి రహస్యాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్తే